స్వచ్ఛమైన గాలి మనిషి ఆయుష్ను పెంచుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈసారి కూడా జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని, 2.5 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీడ్ బాల్స్ తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలు సంస్థల చైర్మన్లు పాల్గొని మొక్కలు నాటారు. అది